ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పందుల వ్యక్తిత్వ స్ఫూర్తితో యువత ముందుకు నడవాలని అలాగే పందుల స్ఫూర్తి అందరికీ ఆదర్శం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఆయన జయంతి వేడుకలను భీమవరంలోని జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి తదితరులు టంగుటూరి ప్రకాశం పందుల చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘన నివాళులు అర్పించారు. మనం ఒకసారి మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఆలోచిస్తే ఒక వ్యక్తిని మనం ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాం? మీ అందరికీ కూడా మీ తాతయ్య గారు గుర్తున్నారా అనంటే ఏం చెప్తారు? ప్రతికుంటే కామన్ పీపుల్ కాబట్టి మన జీవితాలు అంతమందికి గుర్తుంటాం, ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే గుర్తుంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రెడిషన్స్. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క 151 అంటే 151st బర్త్డే మనం ఒక మీటింగ్ రూపంలో మనం చేసుకొని ఆయన గురించి అందరం కూడా మాట్లాడుకుంటున్నాము, అదే ఆయన సాధించిన విజయం. వ్యక్తిగా ఆయన మన అందరికీ గుర్తున్నారు, ఆయన సాధించిన విజయాలు మనకి గుర్తున్నాయి, ఆయన మనకి విడిచిపెట్టిన లెగసీస్ మనకి గుర్తున్నాయి, ఆయన వ్యక్తిత్వం ద్వారా మనం స్ఫూర్తి పొందాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇన్ని రోజులు అయినా బ్యాక్గ్రౌండ్ గురించి కూడా తెలుసు, తినడానికి కూడా కష్టమై పూట పూలు చేసుకొని వాళ్ళ అమ్మగారు చాలా కష్టపడి చదివించారు అని మీకు తెలుసు. అలానే ఆయన రోల్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగల్ కూడా తెలుసు. ఇంతకుముందు ఒక అమ్మాయి మాట్లాడుతూ ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ధైర్యం, ధైర్యం ఆల్మోస్ట్ ఒక 5-6 సార్లు ధైర్యం అనే వర్డ్ ఆమె యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా స్ట్రాంగ్గా పాల్గొనే వ్యక్తిగా తెలుసు. ఫైనల్గా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే హీ వాజ్ ఫస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్ర స్టేట్ అది తెలుసు. దాని తర్వాత పదవి లేకపోయినా జేసీ గారు మాట్లాడుతూ చెప్తున్నా, అప్పుడు స్టేట్ డివైడ్ అయినప్పుడు అక్కడ ఉన్న కరువు పరిస్థితుల కోసం అని అతను అలా తిరుగుతూ తిరుగుతూ చివరికి అదే విషయంలో ఆయన అనారోగ్యం పాలై చనిపోవడం జరిగింది. సో ఒక వ్యక్తి యొక్క అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, సోషల్ బ్యాక్గ్రౌండ్ అలాగే ఆయన యొక్క సాధించిన విజయాలు ఇవన్నీ మనం తెలుసుకున్నాక మనం ఏం చేయాలి అనే ప్రశ్న మన ముందు ఉంటుంది. సో అలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. వ్యక్తిత్వం ద్వారా మనకి అర్థమైన మంచి విషయాలు ఫాలో అయ్యే స్ఫూర్తిని మనసులో పెట్టుకోండి. అలా చేస్తూనే ఆ ఇంప్లిమెంటేషన్ కానీ మన జీవితంలో అలవాటు చేసుకుంటే మనకు కూడా మన చుట్టూ ఉన్న జీవితాలకి సహాయపడే వారు అవుతాం. అప్పుడే ఇలాంటి ఫెస్టివల్స్ యొక్క రియల్ బెనిఫిట్, ఇలాంటి ఫెస్టివల్స్ యొక్క రియల్ ఇంపాక్ట్ అనేది ప్రజల్లోకి వెళ్తుంది. మరీ ముఖ్యంగా యూత్. సో ఈయన గుర్తుపెట్టుకోవాలి, ఈయన చేసిన మంచి పనులను గుర్తుపెట్టుకోవాలి, ఈయన వ్యక్తిత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాని ద్వారా ఆయనతో ఉన్న ఎంతో కొంత మంచి మీలో కూడా వచ్చి మీరు కూడా మంచి వ్యక్తులు. కానీ ఈ స్టేజ్ మనం రాగలిగాము అంటే ఇటువంటి గొప్ప వ్యక్తుల త్యాగం ఎంతైనా ఉంటున్నా. ఎప్పుడైతే మనకు బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని తీసేసుకున్నారో, అంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం నుంచి బ్రిటిష్ ప్రభుత్వంలో 1857లో బ్రిటిష్ ప్రభుత్వం డైరెక్ట్గా రాణి పాలన మనకు వచ్చేసింది. సో ఆ టైంలో ఫస్ట్ మన ఫస్ట్ రియలైజ్ అయిందే మనం దోచుకోబడుతున్నాము అని ఐడెంటిఫై చేశారు. అక్కడి నుంచి రా మెటీరియల్ తీసుకుపోయి 10 రూపాయలకు, అక్కడ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ 100 రూపాయలకు ఇస్తున్నారంటే 90 రూపాయలు ఎక్కడ పోతున్నాయని క్వశ్చన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి దాదాబాయి. సో ఆ టైంలో బ్రిటిష్ అగేనిస్ట్గా కష్టమైన పీరియడ్లో మేము ఇచ్చే పిటిషన్స్ తీసుకుంటే చాలు అనేది మూమెంట్. అప్పుడు మేము ఒక పేపర్ రాస్తాం.